ఉత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం ఓ వెంకటేశాయ బ్రహ్మాండంత సంవర్ధియై పరమాణు మొదలు బ్రహ్మాండం వరకు విస్తరించి ఉన్నటువంటి చరాచర జగత్తుని నడిపించగలిగినటువంటి నవ్యనాటక సూత్రధారి మురారి గిరిధారి శ్రీహరి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి స్వామివారు గరుడవాహనంపై వెంచేసి దివ్య దర్శన భాగ్యాన్ని కలిగిస్తూ ఉన్నారు. అందాం గోవింద అని గరుడవాహన గోవింద గోవింద గరుత్మంతుడు స్వామికి వాహనమై భాగ్యానికి నోచుకున్నటువంటి వాడయ్యాడు. కారణం మాతృభక్తి పరాయణుడవటం. వేదముల్లో మాతృదేవో భవ అని మొట్టమొదట చెప్పబడింది. అటువంటి తల్లి యొక్క దాస్యాన్ని తొలగింపజేసి తల్లి యందు భక్తి భావన కలిగి ఉండటం చేత తల్లి దీవెన చాలా గొప్పది కాబట్టి సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తిగా వాహనమయ్యేటటువంటి భాగ్యాన్ని పొంది పెరిగి తిరువడి అని పిలువబడేటటువంటి మహానుభావుడు శ్రీవైనతేయుడు. అందుకనే నమ పన్నగనద్ధాయ వైకుంఠవశవర్తినే శృతి సింధు సుధోత్పాత మందరాయ గరుత్మతే అని గరుడ వాహనం మీద ఉన్నటువంటి స్వామిని దర్శించిన భక్తులు ఆనంద పారవశ్యంలో ఉండగా సుదూర ప్రాంతంలో ఉండి కూడా ఆర్జిత బ్రహ్మోత్సవాన్ని వీక్షిస్తూ భక్తితో గోవిందా అని పిలిచేటటువంటి భక్తుల్ని అనుగ్రహించడానికి స్వామి మరి ఇప్పుడు ఒక్కసారి రామావతారాన్ని మనకు గుర్తు చేస్తున్నాడా? రామానుగ్రహాన్ని పాత్రుడైనటువంటి హనుమంతుడిని అధ్వసించి హనుమద్వాహనం మీద స్వామివారి దర్శనమిస్తూ ఉన్నాడు. ఆంజనేయ స్వామి రామచంద్రుడి యొక్క కటాక్షానికి పాత్రుడైనటువంటి మహానుభావుడు. ఆంజనేయ వరద గోవింద గోవింద శ్రీరామదాసు రామావతార వైశిష్యాన్ని చెబుతూ దాశరథి శతకంలో ఒక చోట చెబుతాడు. ఎందుకంటే రామచంద్రుడి యొక్క గొప్పతనాన్ని బాగా తెలిసినటువంటి వాడు, రామచంద్రుడి మనస్సును ఎరిగినటువంటి వాడు హనుమంతుడు. కాబట్టి ఇక్కడ ఇది గుర్తించే త్యాగరాజస్వామి వారు కూడా పవమానసుతుడు పట్టు పాదార విందములకు నీ నామరూపములకు నిజయ మంగళమన్నాడు. స్వామి, నీకు మంగళాశాసనం జరుగుతూ ఉన్నది, కానీ ఎటువంటి నీ పాదములంటే పవమానసుతుడు పట్టినటువంటి పాదములు. హనుమంతుడు ఎవరి పాదములను ఆశ్రయించాడో ఆ పాదములు చాలా విలక్షణమైనటువంటివిగా భావిస్తూ, ఎందుకంటే భక్తుల కొరకు భగవంతుడు, భక్తులకు వశుడు భగవంతుడు కాబట్టి భక్తికి కట్టుబడ్డాడు. రామభక్తి కలిగినటువంటి హనుమంతుడికి రామానుగ్రహం కలిగింది. అటువంటి హనుమద్వాహనం మీద స్వామిని వీక్షించాం. ఆర్జిత బ్రహ్మోత్సవంలో మరొక వాహనమైనటువంటి శేషవాహనాన్ని వీక్షించబోతూ ఉన్నాం. ఆదిశేషుని పైన అధివసించినది మోదమున మలయప్ప ఆనందంగా నీరాజనం అందుకుంటూ శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణి తటే రమయారమమాణాయ వెంకటేశాయ మంగళం సప్తాచలాధీశ్వరుడు సప్త శీర్షములు గల శేషునిపై అధివసించి వీడటే శేషుడు వెంకటాది శేషుడు అని అన్నమయ్య స్తుతించినట్లుగా శేషవాహనం మీద నీరాజనం అందుకున్నాడు. ఇక్కడ మనం గమనిస్తే గరుడవాహనం మీద మాతృభక్తి,
హనుమద్వాహనం మీద రామభక్తి, శేషవాహనం మీద స్వామి భక్తి, దాసభక్తి పెంపొందించుకుంటూ భక్తి ప్రధానంగా భక్తులు వీక్షిస్తూ ఉండగా ఉభయ దేవేరులతో కలిసి స్వామివారు నీరాజనం అందుకునేటటువంటి వైభవాన్ని కూడా వీక్షించబోతున్నాం. శ్రీభూసతులతో, భక్తుల శరణాగతులతో స్వామివారు అందుకునేటటువంటి నీరాజనాన్ని ఆర్జిత బ్రహ్మోత్సవంలో వీక్షించబోతూ ఉన్నాం. మంగళప్రదమైనటువంటివి మంగళాదీని, మంగళ మధ్యాన్ని, మంగళాంతాన్ని అన్నట్టు మంగళవాద్యములతో మొదలై మంగళవాద్యములతోనే బ్రహ్మోత్సవం చక్కగా నిర్వర్తించబడుతుంది. అమ్మవారి మధ్య వహించేసినటువంటి స్వామికి అది నీరాజన సమర్పణగా ఇస్తూ ఉన్నారు. వీక్షిద్దాం.